Buenos días. Buenos días. ల్యాప్టాప్ మీదేనా? డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ కొన్ని ఇవ్వాలి ఉంటే ఇస్తారా? పాన్ కార్డ్ ఫేక్ అనేది ఇస్తారు, ఆ క్రాస్ చెక్ చేసుకో. ల్యాప్టాప్ మీదేనా? వీళ్ళు ఇంకా ఇప్పుడు మేము ఇంకా పట్టుకోకపోయినట్టయితే హైదరాబాద్ లో ఒక 274 yards కి, జూబ్లీ హిల్స్ లో ఒక 1000 yards కి, ఏపీలో వైజాగ్ లో ఒక స్థలానికి వీళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్న డాక్యుమెంట్స్ కూడా రెడీకి పెట్టుకున్నారు. అవన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. దీంట్లో అశోక్ అనే వ్యక్తి అబ్స్టెండింగ్ ఆరోపణ కూడా పట్టుకుంటాం. అధికారుల పాత్ర కూడా ఉంది. వాళ్ళని కూడా వీళ్ళ కన్ఫెషన్ ఆధారంగా మళ్ళీ వీళ్ళని పోలీస్ రిమాండ్ తీసుకుని వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో మొత్తం 8 documents సీజ్ చేయడం జరిగింది. సో అందరికీ ఎస్పెషల్లీ ప్లాట్స్ కొనే వాళ్ళందరికీ మా పోలీస్ వారి సూచన ఏంటంటే మీరు ప్రాపర్గా వెరిఫై చేసుకొని మీరు ఆ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వాటి ఒరిజినాలిటీ చెక్ చేసుకొని మాత్రమే కొనండి. ఇట్లా ఎవరు పడితే వాళ్ళు అందుకే వాటిని కొని మీరు మోసుకోవద్దు, డబ్బులు పోగొట్టుకోవద్దు మా యొక్క సూచన. థ్యాంక్ యూ. సో మాకున్న సమాచారం మేరకు రిజిస్ట్రేషన్ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా మాకున్న సమాచారం. తప్పకుండా తప్పకుండా. ఎస్, దీంట్లో మెయిన్ ప్రధాన పాత్రదారు పద్మజారెడ్డి. లేదు, ఈ ప్లాట్ కి సంబంధించి పద్మజారెడ్డి ప్లాన్ చేసి, యాక్చువల్గా ఈ ప్లాట్ కి సంబంధించి ఈవిడ చిన్న చిన్న పంచాయతీలు అవి చేస్తుంటుందని సమాచారం. ఈ ప్లాట్ కి సంబంధించి ఆల్రెడీ ఓనర్ కాకుండా వేరే వాళ్ళ ఇద్దరు గొడవ పడుతుంటే ఈవిడ కన్నుపడి ఈవిడ మళ్ళీ డాక్యుమెంట్స్ తయారు చేయించి దుర్బుద్ధి పుట్టి మళ్ళీ ఈవిడ అక్క పేరుతోటి ఈవిడ రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ఆవిడ పేరు కోమల కుమారి, నాగిరెడ్డి కోమల కుమారి A1. ఆవిడ పేరుతోటి ఈ పద్మజారెడ్డి ఈ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయించింది. ఈవిడ A2, A3 రేపాక కరుణాకర్, వీళ్ళు ప్రధాన సూత్రధారులు కేసు. థ్యాంక్ యూ. సో ఇది ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ల్యాండ్స్ కబ్జా చేసి వాటిని నకిలీ పత్రాలు తయారు చేసి వాటి ఓనర్కి తెలియకుండా విక్రయించిన కేసు. దీనికి సంబంధించిన వివరాలు ఏంటంటే, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కుత్బుల్లాపూర్ సుభాష్ నగర్లో ఒక ప్లాట్ ఉంది, 147 number, 200 yards. ఈయన లెండియాల సురేష్ అని చెప్పేసి, ఈయన ఉప్పుగూడ ఓల్డ్ సిటీలో ఉంటాడు. ఆయన ఎప్పుడో కష్టపడి కొనుక్కొని ఉంచుకున్న ప్లాట్ అది. అది ఖాళీగా ఆయన ఎక్కడో ఓల్డ్ సిటీలో ఉండేసరికి చూసుకోవడం లేదు ఆయన సరిగ్గా వచ్చి, అట్లప్పుడు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉన్నాడు. సో అది ఖాళీగా ఉందని చెప్పేసి అక్కడ లోకల్గా ఉండే ముఠ పద్మజారెడ్డి అలియాస్ కుత్బుల్లాపూర్ పద్మ ఈ భూమిని సొంతం చేసుకోవాలని ఒక ముఠాని సంప్రదించి, ఆ ముఠా నాయకుడు కరుణాకర్ ఇతనికి 3.5 lakhs ఇచ్చి ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయించింది. తయారు చేయించి ఆ ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ఆ ల్యాండ్ని SRO సహకారంతో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుంది. తర్వాత ఈ ల్యాండ్ ఓనర్ వచ్చి ఇది నాల్యాండ్ అంటే అతన్ని భయపెట్టి బెదిరించి వెళ్ళగొట్టడం జరిగింది. ఇది మా పేరుతో రిజిస్ట్రేషన్ ఉంది. అతను ఆశ్చర్యపోయినాడు, 27 నుంచి నా ఇదిలో ఉంది, నా కంట్రోల్లో ఉంది, ఇప్పుడు ఎలాగో వీళ్ళ కిందకి వచ్చిందని చెప్పేసి మా పోలీసింగ్కి వచ్చినాడు. దాంతో నేను ప్రోబ్ చేయగా మాకు తెలిసింది ఏంటంటే, ఈ కరుణాకర్, ప్రేమ్, హరీష్, రవిశంకర్, ఈ నరేంద్ర వీళ్ళంతా ఒక ముఠ. ఈ నరేంద్ర అనేతను ఆధార్ ఆపరేటర్. తర్వాత ఈ రవిశంకర్ అండ్ హరీష్ అనేవాళ్ళు ఎవరైతే అమ్మే పర్సన్గా ఇంపర్సనేట్ అయ్యి వాళ్ళ అమ్మే వ్యక్తులుగా నటించేవాళ్ళు వీళ్ళు. ఈ రేపాక కరుణాకర్ అనే వ్యక్తి ముఖ్యమైన వ్యక్తి. ఇతనికి 34 years. ఇతను హైదరాబాద్లో ఉంటాడు. ఇతను ఒక 10 years రోడ్డు మీద రాబరీలు చేసేవాడు. ఇతని మీద సస్పెక్ట్ షీట్ కూడా ఉంది హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో. తర్వాత ఇతను ఈ ఇలాంటి నేరాలు చేయాలనే పథకం బండి కొద్ది మంది ముఠా వ్యక్తుల్ని చేరచేసి ఒక ఆధార్ ఆపరేటర్ గగనం నరేంద్ర అనే వ్యక్తిని పట్టుకొని దాని ద్వారా ఫేక్ ఆధార్ కార్డులు, ఫేక్ పాన్ కార్డులు తయారు చేసి వాటితోటి మళ్ళీ ప్రేమ్ అనే వ్యక్తి సహకారంతో ఈ సీసీ కాపీ తీసుకుంటారు ఫస్ట్ వీళ్ళు. SRO ఆఫీస్లో సీసీ కాపీ తీసుకొని దాని ఆధారంగా ఫోటో కాపీలు తీసి పాత డాక్యుమెంట్స్ మాదిరిగా తయారు చేసి వాటిని చూపించి
డెత్ సర్టిఫికేట్లు తీసుకొని అతను చనిపోయినట్టుగా అతని వారసుడిగా వేరే వాళ్ళని చూపించి వాళ్ళ పేరుతో ఆధార్ కార్డులు తయారు చేయించి ఆ విధంగా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ భూటాన్ మీద ఆల్రెడీ 6 కేసులు ఉన్నాయి. హయత్ నగర్, మీర్పేట్, మేడిపల్లి, సుల్తాన్ బజార్, మైలదార్ మైలార్దేవ్ పల్లి,